అద్భుతమైన రాజధాని అని గ్రాఫిక్స్ చూపించినాడు. రాజధాని ఎక్కడుంది అని చెప్పి ఇవాళ మనం 5 సంవత్సరాల తర్వాత అడిగితే ఏమంటాడు? మళ్ళీ అవే గ్రాఫిక్స్ చూపిస్తూ బాహుబలి సినిమా చూశారా అని చెప్పి మనకు రివర్స్ ప్రశ్న వేస్తారు. ఇవాళ మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు చెప్పాడు, ఇంకా చాలా చెప్పాడు, వీటిలో ఏ ఒక్కటైనా చేశాడా చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా రెండు చేతులు పైకెత్తి ఇవన్నీ ఎన్నికలప్పుడు పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు చేస్తాను అని చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తర్వాత చేసింది ఏమిటో తెలుసా? ఈయన గారి పాలనలో కథ మారిపోయింది, స్టోరీ మారింది. ప్రజలతో పని అయిపోయినా ఎన్నికలు అయిపోయి అయిపోయిన తర్వాత ఈయన ఏం చేశాడో తెలుసా? ఈయన గారి పాలనలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన చేసిన పాలన ఏమిటో తెలుసా? ఏ భూములు ఎలా అమ్ముకోవాలి, ఏ కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఎంత దోచుకోవాలి, మట్టి ఎలా అమ్మాలి, ఇసుక ఎలా అమ్మాలి, మద్యంలో నుంచి కమిషన్ ఎలా తీసుకోవాలి, బొగ్గులో నుంచి కమిషన్ ఎలా తీసుకోవాలి, కరెంటు కొనుగోళ్లలో కరెంటు కమిషన్ ఎలా తీసుకోవాలి, అమరావతి నుంచి విశాఖపట్నం భూములు దాకా కూడా ఎలా దోచుకోవాలి అని చెప్పి జరిగి ఈ దోచుకునే కార్యక్రమంలో గుడి భూములను వదిలిపెట్టలేదు, చివరికి దళితుల భూములను కూడా వదిలిపెట్టకోకుండా దోచుకోవడం మొదలుపెట్టాడు. పైన ఈయన దోచుకోవడం మొదలుపెట్టాడు, కింద జన్మభూమి కమిటీలు అని చెప్పి మాఫియాను పెట్టి గ్రామాలను దోచుకోవడం మొదలుపెట్టాడు.